ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యొక్క ఉదయకాల శుభములు. బాగున్నారా? మరి యొక్క మండల కాల ధ్యానాలలో 33వ రోజు అంశం వచ్చేసి, మరి ఈరోజు శుక్రవారము, అంశం వచ్చేసి ప్రబోధము అని అంటారు, అంటే ఇంగ్లీష్లో వచ్చేసి టీచింగ్ అని అంటారు. మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల వరకు మనం చూసుకోవచ్చు. అందులో 19వ వచనం ఒక మాట ఉంటుంది, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులు గురించి ఆయన బోధను గురించి యేసును అడగగా, ప్రధాన యాజకులు ఆయన శిష్యుల గురించి ఆయన బోధను గురించి ఆయన అడిగారు. బోధ, బోధించటం అంట, ప్రబోధము అని అంటారు, అంటే మేల్కొల్పోవటము అని అంటారు. మరి అదే రీతిగా బోధించటము, బహిరంగంగా బోధించటం గురించి ధ్యానం చేసుకుందాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకి కానబుత్రులైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ఈరోజు ఉదయకాల సమయం తండ్రి, మిమ్మల్ని స్తుతించుకొని గణపరచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు తండ్రి, నీ దృష్టికి అంగీకారం లాగుండమని సహాయం చేయండి. వాక్య ధ్యానములకు వెళ్ళిచ్చిన నన్ను, పాపని నన్ను మరుగుపరిచి ఆ ఆధ్యాత్మికమైన సత్యములతో మాట్లాడుకుని నా కట్టి జ్ఞానమును, శక్తిని, ఆలోచన అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన ఈ పదాలు చెంద పెట్టుకోమని అది పరిశుద్ధుడు నా యేసుక్రీస్తున్నాను మీకు లేనంగా బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. బాగున్నారా? మరి యొక్క ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ వచనం అంటే, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి ఆయన బోధను గురించి యేసును అడగగా అని అంటున్నాడు. అక్కడ చూసినట్లయితే ప్రధాన యాజకులు మహాసభలో అందరూ యేసును అంటే చంపవలను ఆయన విరోధిగా అబద్ధ సాక్ష్యము వెతుకుచూ ఉన్నారు. అంటే యేసును చంపాలని అదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం నుండి 48వ వచనం, అంటే ప్రధాన యాజకులు మహాసభలో ఉన్నవారందరూ. మహాసభ అనగా మీరు ఇంకా లోకాసు వార్తలో కూడా ఒక మాట ఉంటుంది, లోకాసు వార్తలో యేసును విచారించటంలో సన్హెడిన్ సభలో విచారిస్తూ ఉంటారు. యేసును విచారించటంలో సన్హెడిన్ సభలో యేసు ప్రభుని విచారించేస్తూ ఉంటారు. ఇక్కడ ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే ప్రబోధము అనగా అడుగుతూ ఉంటారు వాళ్ళు. అంటే బాహాటంగా లోకమును ఎదిరించుట, మాట్లాడుతూ ఉంటాడు యూదులతో వచ్చి ఆయన బహారకంగా బహిర్గకంగా మాట్లాడుతూ ఉంటాడు. రెండవది వచ్చేసి సమాజ మందిరంలో దేవాలయంలోను ఎప్పుడు బోధిస్తూ ఉంటాడు, రహస్యంగా నేను ఎప్పుడు ఏమీ మాట్లాడలేదని చెప్తూ ఉంటాడు యేసు ప్రభు. రహస్యంగా ఎప్పుడు ఏం చేయాల, ఆయన ప్రసంగాలు చెప్పినప్పుడు కూడా కొండ మీద ప్రసంగం కూడా అంతే, మన కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు కూడా బహిరంగంగానే ప్రసంగం చెప్తాడు. దేవాలయంలో ప్రసంగం చెప్పినప్పుడు కూడా బహిరంగంగానే దేవాలయంలో ప్రసంగం చెప్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పరిచర్య ఏంటంటే బహిరంగంగానే ఉంటుంది. మీరు చూసినట్లయితే చూడండి ప్రభు, అంటే ఎప్పుడు యేసు ప్రభు రహస్యంగా బోధించడం, అంటే రహస్యంగా బోధించి ప్రభు ప్రలోభాలకి గురి చేసి వాళ్ళని దగ్గరికి ఎప్పుడు ఆకట్టుకోవాలి, ఆయన బహిరంగంగానే బోధించాడు, బహిరంగంగానే అద్భుత కార్యాలు చేశాడు, బహిరంగంగానే ఆశ్చర్య కార్యాలు చేశాడు. అంతేగాని మనం చూసినట్లయితే రహస్యంగా ఎప్పుడు ఆయన ఏ పని చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయేల్ వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటం కలిగి అంటే దుర్బోధలు బోధిస్తూ ఉంటారట. కొంతమంది ఇజ్రాయేల్ అప్పుడున్న పరిస్థితులను బట్టి అంటే మళ్ళీ సత్యము గల ధర్మశాస్త్రం బోధించుతూ అదంటే బోధించవాలని అంటాడు. సాతాన సంబంధాల రహస్యాలను ప్రబోధనను బోధించినప్పుడు సత్యమును ఎరిగిన వాడుగా ఖండించాలంట, మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే సత్యమును బోధిస్తూ ఉండాలి, బహిరంగంగా సత్యమును ఎప్పుడైతే బోధిస్తూ ఉంటామో అది కూడా అది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చెబుతూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు మత్తయి సువార్తలో ఉంటుంది 26వ అధ్యాయము 59వ వచనం నుంచి 48వ వచనం ఉంటుంది, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారు, సాక్ష్యం ఏమీ దొరకలేదు ఆయనకి. తదుకు ఇద్దరు మనుషులు వచ్చి వీటి దేవాలయాన్ని పడగొత్తారంట, ఇద్దరు మనుషులు సాక్షులుగా ఎతికారు. మళ్ళీ అక్కడ ఆయన ఆయన చేస్తున్న పరిచర్యకి ఆయనకి చివరగా వచ్చినది అనమాట.
అంటే నిన్నటి దినమున మనం చూసినట్లయితే పేతురు యేసుప్రభు ఎరగలేని బొంకుతాడు. ఈ రోజు దినమున వచ్చేసి అన్నా క్రీస్తుని విచారించడం అంటారు. అన్నా క్రీస్తుని విచారించడం అసలు అన్నాకి సంబంధం ఉండదు. అసలుకి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నా వ్యక్తి అనే వ్యక్తికి సంబంధం ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే అన్నా ఎందుకు సంబంధం ఉండదు అంటే ఇతను సర్వ అదేది సన్హెడ్రిన్ సభ యూదుల సర్వోన్నతమైన అంటే అది ఒక సుప్రీం కోర్టు లాంటిది యూదులకి. అలాంటి సుప్రీం కోర్టులో శాస్త్రులు పరిచయులు సద్దికేయులు ప్రజలందరితో కూడి ఉంటారు. 71 మంది సభ్యులు కలిగి ఉంటారు. ప్రధాన పూజారిగా అతను అధ్యక్షత వహించి ఉంటారు అక్కడ సన్హెడ్రిన్ సభ. ఇక్కడ మెయిన్ ఏంటంటే కైఫా మరియు సన్హెడ్రిన్ సభ. కైఫాకు సంబంధం ఏంటంటే మత్తయి సువార్తలో చూసినట్లయితే మత్తయి సువార్త 26:59 ఉంటది. ఎందుకంటే సభకు వాళ్ళు సభను ఏర్పాటు చేస్తారు అక్కడ. ఎందుకంటే అన్న ఆల్రెడీ అన్నాకి 5 కుమారులు అన్నాకి 5 కుమారులు ఒక అల్లుడు ఉంటారు. ఆ అల్లుడు వచ్చేసి కైఫా. అంటే కైఫా చేయవలసిన పని ముందు యేసు ప్రభుని అన్నా దగ్గరికే తీసుకెళ్తాడు. అన్నాకి ప్రాబ్లం ఏంటంటే మీరు చూసినట్లయితే అదే అంటాడు అన్నా యేసును ప్రశ్నిస్తాడు. అన్న ఒక విధమైన న్యాయమూర్తిగా కూర్చొని ఉంటాడు. అతను యేసుని ప్రశ్నించడం పూర్తిగా నిర్దేశించ అంటే అతనికి సంబంధం లేదు. ఎందుకంటే కైఫా మాత్రమే చేయాలి. కైఫా అన్నాకి అల్లుడు కానీ అన్నా కైఫా చేయాల్సింది అన్నా చేస్తున్నాడు. అంటే కైఫాకు ముందుగా అన్నా దగ్గరికి తీసుకొచ్చాడు యేసు ప్రభుని. ఎందుకంటే యేసు ప్రభుని విచారించడం కోసమని అక్కడికి తీసుకొస్తూ ఉంటాడు. మీరు చూసినట్లయితే ఇక్కడ చూసిందంటే మీరు విచారించినట్లు న్యాయమూర్తులు అనేది ప్రాసిక్యూషన్ అంటే అట్టాలే అంటే అక్కడ చెబుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఎందుకు అంటే యేసుని ఆయన శిష్యులను ఎందుకు అక్కడ తీసుకొచ్చారంటే అన్నా చేసే పనులు యేసు ప్రభు ఒక సమయంలో ఆయన నా దేవాలయం దొంగల గృహ చేశారని అంటారు. అన్నా ప్రధాన యాజకులుగా ఉన్న సమయంలోనే ఆ యొక్క గువ్వలు కానీ పావురాళ్ళు కానీ బలులు కర్పించే వస్తువులన్నీ వాళ్ళ కుమారులు దాని చుట్టూరు వ్యాపారంగా చేసేవాళ్ళు. అది అన్నాకి మనసులో పెట్టుకొని ఇక్కడ విచారణ చేస్తూ ఉంటారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటే ఇది అసలు వాస్తవానికి మనకు తెలిసిన విషయం అన్నమాట. ఏంటంటే వారి రహస్యంగా అప్పుడు అక్కడ దుర్వినియోగం చేసుకొని అది యొక్క అక్కడ యేసు ప్రభుని కావాలని పట్టుకొని తీసుకొచ్చి అన్నా దగ్గర విచారణ పెడతారు. ఇది జరిగిన సంఘటన. మొట్టమొదటిగా అన్నా మొదటి విచారణ అనుసరిస్తారు. ఆయన అంటే అల్లరి మోకలుగా మనం యేసు ప్రభుని ముద్రించాలని చూస్తూ ఉంటారు. అక్కడ ప్రబోధం అంటే ఆయన ఎప్పుడు బహిర్గతంగానే బోధించారు. ఆయన మీద ఆరోపణలు 2 ఆరోపణలు చేస్తారు ఆయన మీద. మీరు చూసినట్లయితే ఆయన మీద మొత్తం 2 ప్రాథమిక ఆరోపణలు చేస్తారు. మొట్టమొదటిగా వచ్చేసి చూసినట్లయితే మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26 చూడండి 61వ వచనంలో ఉంటది. తదుకు ఇద్దరు మనుషులు వచ్చి వీడి దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో దాన్ని కట్టగలనని చెప్పినది అది అంటాడు. ఎందుకంటే 61వ వచనంలో ఉంటది. ఏమని అంటారంటే తదుకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో దాన్ని కట్టగలనని చెప్పినది అంటారు. 3 దినాల్లో యేసు ప్రభు అంటే దేవాలయానికి మొట్టమొదటి ఆరోపణ అదే. మీరు చూసినట్లయితే మొట్టమొదటి ఆరోపణ అదే అంటారు 61వ వచనం. మత్తయి సువార్త 20:61 ఉంటది. ఎందుకంటే ఒక అభియోగం ఇద్దరు మనుషులు సాక్షులంగా ఒక అభియోగానికి ఇద్దరు మనుషులు సాక్ష్యం చెబితే చాలు అది యాక్సెప్టెన్స్ అవుతుంది పాత నిబంధన గ్రంథం ప్రకారం గానే మీరు చూసినట్లయితే. ఎందుకంటే ఇది బలహీనంగా ఉంది కానీ ఏదో ఉంది. యేసు వారు నిజం చెప్పినట్టు ఆటంకించలా. ఆయన ఉద్దేశం వేరు, ఈయన తలంపులు వేరు, ఈయన ఆలోచనలు వేరు, అక్కడ వాళ్ళ తలంపులు వేరు. చూసినట్లయితే ఇక్కడ చూడండి మీకు ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ యేసు నిజంగా చెప్పినట్టు దాదాపుగా తాను ఆలయం నాశనం చేస్తానని యేసు చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే చూడండి యోహాను సువార్త 2:2
చూడండి ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 19 21 వచనాలు ఒక మాట ఉంటుంది యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం ఉంటుంది యేసు దేవాలయమును పడగొట్టి 3 దినాల దాని లేపదనని వారితో చెప్పెను యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం దాకా ఉంటుంది యూదులు ఈ దేవాలయం 40 3 సంవత్సరములు కట్టిరే నీవు 3 దినాల్లో దాని లేపదువా అనిరు అయితే అయితే ఆయన ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పును అంటున్నాడు తన శరీరమును దేవాలయం గురించి ఆయన ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ మీరు చూసినట్లయితే అవరు వాళ్ళ ఆలోచన వేరు అతను చెప్పిన ఆలయము తన శరీరం అని చెప్తాడు అంటే ఉద్దేశపూర్వకంగా వేసి చెప్పిన తప్పుగా చూసేస్తారు ఆయన చెప్పిన ఉద్దేశం వేరు ఇద్దరు సాక్షులు చూపిస్తున్న సాక్ష్యం వేరు 43 సంవత్సరాలు కట్టవలసిన దేవాలయాన్ని 3 దినాలు నువ్వు ఎలా కడతా పడగొట్టే అని ఆయన ఆలయం అనగా నా శరీరం అని చెప్తాడు అది మొట్టమొదట అభియోగం అన్నట్టు అంటే ఇద్దరు సాక్షులు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు రెండోది వచ్చేసి ఇది చాలా తీవ్రమైన అభియోగం దేవుణ్ణి వాదించిన అతనిపై అభియోగం చెప్తూ ఉంటారు మత్తయి సువార్త 26 చూడండి మత్తయి సువార్త 26 అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 50 మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 64 వచనాల్లో ఏమంటే చూడండి 63 64 వచనాల్లో ఏమంటదంటే ఇది రెండో అభియోగం వచ్చి అందుకు ప్రధాన యాజకుడు ఆయన్ని చూసి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాటలు మాతో చెప్పమని జీవం గల దేవుని తోడుగా నీకు అనబెట్టుచున్నానని అందుకు నీవు అన్నట్లేనా అంటాడు అందుకు ఆయన నువ్వు అన్నట్లేనా అంటాడు ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తి గల కృపాసం కూర్చున్నట ఆకాశం మేఘడైన వచ్చుట మీరు చూసితరని చెప్పిన అంటాడు అంటే ఆయన మీద వేసిన మరొక అభియోగం ఏంటంటే ప్రధాన యాజకుడు అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి నువ్వు దేవుని క్రీస్తు అయితే అంటారు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే అని అంటారు ఇక్కడ రెండు చెప్తారు మొట్టమొదట వచ్చేసి దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టదు అంటారు మొట్టమొదటి అభియోగము రెండవ అభియోగం వచ్చేసి మీరు చూసినట్లయితే అంటే ఏమంటాడంటే దేవుని కుమారుడు క్రీస్తువో కాదో మాకు చెప్పు అంటాడు అవును అంటే నువ్వు దేవుని కుమారుడు అయినా యేసుక్రీస్తు కాదు అని మాకు చెప్పము అని అంటారు అక్కడ ఆయన నువ్వన్నట్లే అంటాడు ఆయన మత్తయి సువార్త 26వ అధ్యాయము 50 అది అంటాడు 63 64 వచనాల్లో ఉంటుంది జీవం కల దేవుని చేత ప్రమాణం చేయిస్తూ ఉంటారు ప్రమాణాలు చేయిస్తూ ఉంటారు అక్కడ అంటే యేసు ప్రభు చేతే ప్రమాణాలు చేస్తూ ఉంటారు మరొక మాట చెప్పాలి నిజం చెప్పండి నిజం తప్ప మరి ఏది కాదని అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఆలోచన చూడండి యేసు ప్రభు చేత ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు ఇక్కడ దేవుని మీదుగా సాక్షి చెప్పలేటం చాలా తీవ్రమైన విషయం అది దేవుణ్ణే సాక్షిగా పిలుస్తుంది దేవుని మీద మళ్ళీ దేవుని చేత ఒట్టేపిస్తున్నారు ఇక్కడ చూసినారు కైఫా నువ్వు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు వేణా సూటిగా ప్రశ్నిస్తున్నాడు నువ్వు దేవుని అనుకుంటున్నావా అంటాడు నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తు అంటే నువ్వు దేవుని అనుకుంటున్నావా అని అంటున్నారు అక్కడేమో ఇద్దరు సాక్షులు వచ్చారు దేవాలయాన్ని పడగొడటానికి తిరిగి నిలబెడతానికి 3 రోజులు కడతానన్నప్పుడు ఇద్దరు సాక్షులు ఉంటే సరిపోతుంది ఇక్కడ సన్హెడ్రిన్ సభలో నుంచే పెట్టి ప్రధాన యాజకులు ఇక్కడ అందరూ ఉంటారు యూదులు ధర్మశాస్త్రం అధిగమించడం అంటే ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటారు నేరస్తుని విచారించే అన్న చట్టం లేకపోయినా కూడా అంటే నిర్దోషిగా క్రీస్తు నేరస్తునిగా విచారించడం అధికారం దుర్వినియోగం చట్ట వ్యతిరేకము అన్న యేసు బోధల గురించి ఆయన శిష్యుల గురించి ప్రశ్నించి యేసు అభ్యంతరం వ్యక్తం చేసి నేను మాట్లాడుతుంది బోధ గురించి బహిరంగంగా సమాజ మందిరంలోని దేవాలయంలోని యూదులకు బోధించాను అంటాడు ఎందుకంటే నన్ను అడుగుట ఎలా విన్నవారిని అడుగుదని చెప్పను అంటాడు నువ్వు నన్ను ఎందుకు అడుగుచున్నావు నా బోధల గురించి విన్నవారిని అడుగు అని చెప్తున్నాడు అక్కడ ఆయన ప్రస్తుత దినాలలో ఈ యొక్క ఈ రహస్య బోధలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే చూసినట్లయితే ప్రబోధం ఎలాగుంటుందంటే న్యాయంగా మాట్లాడుచు బోధించుతున్నారు నేను ఏది అంటే ఎవరి ముందు పక్షపాతం కలిగి ఉండకూడదని చెప్తున్నాడు సత్యంతో దేవుని మార్గం బోధించునని మేము ఎరుగుదామని చెప్తున్నాడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము
మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉన్నది, బోధకుడా నువ్వు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యంగా బోధించుచున్నావు, నీవు ఎవని లక్ష్యపెట్టుము మొహవాటము లేనివాడుగా ఎరుగుదుము అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎదుగురంటే బోధకుడు నువ్వు సత్యవంతుడే అన్నట్టాడు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టుకుమో అంటాడు, మొహవాటం లేనివాడుగా ఎరుగుదుమో అంటున్నాడు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. నువ్వు బోధించేటప్పుడు ఒకరితో సంబంధం లేదు. మనం జ్ఞాపకం చేసుకుంటా అధికారం గలవారే వారికి బోధించవాలన్నట, అధికారం గలవారుగా ఉండి మనం దేవుణ్ణి క్రీస్తుని బోధిస్తూ ఉండాలని చెప్తూ ఉంటాడు. ప్రబోధము అనగా బోధిస్తూ ఉండాల. ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఆయన మీద రెండు అభియోగాలు చేసినా కూడా ఆయన నువ్వన్నట్లే అంటున్నాడు. ఇక్కడ చాలా చక్కని విషయాలు చెప్తున్నాడు. దైవావేశంతో గల కలిగిన ప్రతి లేఖనము ఉండటం అంటాడు, ఖండించటం నీతి అంది శిక్షించటము ప్రమాదకరం అని అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథము 138వ సంకీర్తన 2వ వచనంలో ఉంటుంది, నీ నామం అంతటి కంటే నువ్వు ఇచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు అంటాడు. నీ నామం అంటి కంటే నువ్వు ఇచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు అంటాడు, ప్రబోధించడం అంటాడు. ఇక్కడ చాలా చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఎందుకంటే యేసు అను నేను నీకు సమాధానం సభ అంటే అక్కడ దోషణ దైవ దోషణ చేసినట్లు తీర్మానిస్తున్నారు. ఆయన మరణ శిక్షకి పాత్రుడిగా అక్కడ కరెక్ట్ గా సన్నిహిడిన సభలో చేస్తున్నారు. అక్కడ ఆయన ఏం చేసింది ఏం లేదు, బహిరంగంగా బోధించటం మాత్రమే. రహస్యంగా ఎప్పుడు యేసు ప్రభు బోధించలేదు. చాలా సందర్భాలలో జక్కయ్యకి బోధించాడు, బెతస్తా కోనేరు కాడ బోధించాడు, కపెర్న హోములు పేతురు ఇంటికాడ బోధించాడు, కొండ మీద ప్రసంగం చేశాడు, గలలే సముద్రంలో ప్రసంగం చేశాడు, దేవాలయములను ప్రసంగం చేశాడు. నా దేవాలయం దొంగల గృహ చేస్తున్నారు అంటే ఆయన రహస్యంగా అంటూ ప్రార్థన చేశాడు. తప్పగా బోధించడం ఎప్పుడు చేయడం, ఎప్పుడో పరిస్థితులను బట్టి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే వాక్యము ప్రకటించుట సమయమందు ఆ సమయమందు ప్రయాసపడాలంట. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఇక్కడ వాళ్ళు అంటాడు అన్నా క్రీస్తుని విచారిస్తూ ఉంటారు. అన్నా క్రీస్తుని విచారణ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే మంచి మాటలు అడిగిన ఎడల నువ్వు నన్ను ఎందుకు కొట్టుచున్నావు అని ప్రశ్నించాం. అన్నట్టే చూసినట్టయితే బండ్రోతులకి ఏసి తెలుసు, డబ్బులు తీసుకొని ప్రధాన యాజకుల దగ్గర పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన పాచి భాగంలో యోహాన్ సువార్త 18వ అధ్యాయము దాదాపుగా 19వ వచనం నుండి 24వ వచనం దాకా ఉంటుంది. యేసు నేను బహాటంగా లోకమును మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరాల దేవాలయంలో ఎప్పుడు బోధించుతాను, రహస్యంగా నేనేమీ మాట్లాడలేదు. ఆయన రహస్యంగా ఎప్పుడు ఏమీ మాట్లాడలా ఆయన, ఎందుకంటే అది అంటాడు నా ప్రభువును మూసుకొని సమాజ మందిరం నీతిని సువార్తను ప్రకటించి నేను ఎన్నిటి ఏవో అది నీకు తెలుసు అని చెప్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో చెబుతూ ఉంటాడు. ఎందుకంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది, యేసు వారి సమాజ మందిరం బోధించుతున్నట్టుగా రాజ్య సువార్తను ప్రకటించినట్టుగా ప్రతి విధమైన రోగములు బహిరంగంగా ఆయన బోధిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. చూడండి ఏమని ఆయన సమాజ మందులు బోధిస్తుండగా రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రతి విధమైన రోగములు ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచను, సమస్తము పట్టణం గ్రామస్తులందరూ సంచారం చేసినట్టు రోగములను స్వస్థపరచను వ్యాధులు స్వస్థపరచను. ఇక్కడ మనం చాలా విషయాలు జ్ఞాపకం, ఆయన రహస్యంగా నేనేమి మాట్లాడలేదు అంటున్నాడు. ఇక్కడ చాలా విషయాలు, ఎందుకంటే ఆయన సీక్రెట్ గా ఏం చెప్పలేదు, సీక్రెట్ హ్యాస్ నాట్ సెట్ నథింగ్ అంటున్నాడు. అక్కడ నేను ఎప్పుడు రహస్యంగా ఎప్పుడు ఏమీ బోధించలేదని చెప్తున్నాడు. 21వ ప్రశ్నలో ఏమంటే చూడండి, యోహాన్ సువార్త 18వ అధ్యాయం 21వ వచనం, నీవు నన్ను అడిగిన ఎలా నేను వారికి ఏమి బోధించిన విన్నను అడుగుమా అంటాడు, బోధించదని విన్నవారిని అడుగుమా అంటాడు. ఇదిగో నేను చెప్పింది మీరు ఎరుగురని అతనితో చెప్పను అంటాడు. 22వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన దగ్గర నిలిచి బండ్రోతులు ఒక ప్రధాన యాజకుడు ఎలాగ ఉత్తరం ఇచ్చును అని చెప్పిన యేసు అరిచేతిలో కొట్టెను అంటాం. ఆయన చెప్తున్న మాట సమాధానం ఇస్తున్నాడు, నేను ఏదైతే బోధించానో నువ్వు వాళ్ళని అడుగు, బోధలు విన్నవారు నువ్వు అడుగని చెప్పగలనే ఆ బండ్రోతులు వచ్చి యేసు ప్రభు చేతిలో కొట్టిన అంటారు.
అరిచేతులు కొట్టిన అంటాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళుగా బండోత్తులకు వేసి తెలుసు, డబ్బులు తీసుకుని ప్రధాన యాజకుల దగ్గర పనిచేసేవాడు వాళ్ళంతా. అంటే 24 వచనంలో వచ్చాడు అంతే అంటే కొట్టిన, అందుకు 23 వచనం, అందుకు యేసు నేను కాని మాటలు అడిగిన ఎడల ఆ కాని మాటలు ఏదో చెప్పము, మంచి మాటలు అడిగిన ఎడల నేను ఎలా కొట్టుకో ఎలా అంటాడు. అక్కడ 24 వచనం, అంతటా అన్న యేసును బంధించినట్లుగా ప్రధాన యాచకులను కైప యుద్ధకు పంపివేసినట్టు. అప్పుడు దాకా అన్న దగ్గరే ఉంచుతారు వాళ్ళు దెబ్బలు కొట్టేదాకా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, అప్పుడు అన్న యేసును బంధించటంలో కైప వద్దకు పంపించాడు. దేవుని వాక్యానికి లోబడి ఆయన బహిరంగంగానే బోధించాడు, తప్పగా రహస్యంగా ఎప్పుడు బోధించలేదు. ఆయన చేసిన ప్రతి పనుల్లోనూ బహిరంగంగానే చేశాడు, కానీ రహస్యంగా అదే అంటాడు. నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు అంటాడు. నీ నామం, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అద్భుతాలు, వ్యాధులు స్వస్థపరచడం, ఆశ్చర్యకారాలు చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతాం, వస్త్రం లేని అంటే ఆయన చేసిన ప్రతిదీ బహిరంగంగానే చేశాడు. ఎక్కడ రహస్యంగా చేసిన లేదన్నమాట. అంటే ఆయన చెప్తున్నాడు ఈరోజు అంశం ఏంటంటే, చూడండి, ఎందుకంటే ప్రబోధము అనగా మంచి వాటిని బోధించడము, బహిరంగంగా బోధించడం. ప్రధాన యాజకులు యేసుని నీ బోధ ఏమిటి అని అడిగారు. ఆయన చెప్పాడు, నేను బహిరంగంగానే బోధించాను, నేను బోధించిన వారిని, బోధ విన్న వారిని మీరు అడగండి అంటాడు అక్కడ కైప ఎదుట. అట్లే మనం కూడా క్రీస్తు ని అనుసరిస్తూ బహిరంగంగా బోధించేవారుగా ఉండాలి, తప్పగా రహస్యంగా కాకుండా. మరి బహిరంగంగా దేవుని సువార్తను ఈ లోకానికి వెళ్ళి బోధించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలగుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మారు కలుద్దాం. నా గురించి ప్రార్థన చేయండి, మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.